ఎవరో నన్ను పాఠశాలలో మన నైన్త్ క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న థర్డ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్ గురించి సంబంధించి థింక్ అండ్ డిస్కస్ టాపిక్ గురించి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అయితే వాట్ డూ యూ నీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ డూ యూ నీడ్ టు పర్ఫామ్ దిస్ సక్సెస్ఫుల్లీ. మనం టేబుల్ మీద రఫ్ సర్ఫేస్ ఓకే అక్కడ యాక్టివిటీ ఏంటంటే ఒక టేబుల్ మీద ఏదైనా వస్తువు నిలవడానికి లేదా జారిపోవడానికి కారణం ఏంటి, జారిపోవాలంటే దాన్ని ఎలా పర్ఫెక్ట్గా మనం సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తామంటే మనకి అది కాన్సెప్ట్ అనమాట. వీ న్యూ టేబుల్ క్లాత్ 4 or 5 ప్రొక్లైన్ డిషెస్ అట్ ద స్మూత్ టేబుల్ టాప్ టు పర్ఫామ్ దిస్ యాక్టివిటీ. ఓకే, ఒక స్మూత్ క్లాత్ తీసుకొని టేబుల్ మీద 4 or 5 డిషెస్ తీసుకొని పింగాని ఉన్నాయి కదా అని డిషెస్ తీసుకొని ఆ స్మూత్ క్లాత్ కనుక మనం లాగినట్లయితే ఏమవుతుంది, ఆ స్మూత్ క్లాత్ నుంచి ఆ డిషెస్ కింద పడిపోవడం అనేది జరుగుతుంది. అదే మనం కింద పడిపోకుండా ఉండాలంటే దాని మీద మనం రఫ్ క్లాత్ని వేస్తే అదే కాటన్ కానీ ఊలెన్ క్లాత్ కానీ వేస్తే ఆ రఫ్ సర్ఫేస్ ఉండటం వల్ల తొందరగా జారిపోవు. అది స్మూత్ సర్ఫేస్ కాబట్టి మొక్కుమొలు క్లాత్ లాంటివి లేకపోతే సిల్క్ క్లాత్లు అవి స్మూత్గా ఉంటాయి కాబట్టి అవి రాగానే వాడితో పాటు అవి కూడా జారిపోయి కింద పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఫ్రిక్షన్ కాన్సెప్ట్ గురించి మనం ఈ యాక్టివిటీలు చెప్పుకుందాం. సో ఏ సర్ఫేస్ మీద వస్తువు జారిపోతుంది జారిపోదు అన్న దానికి మనం ఎలాంటి ఎలాంటి ఫ్యాబ్రిక్ని యూజ్ చేయాలో అక్కడ ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేయాలో మనం ఆ టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించి చెప్పుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ అలా విచ్ క్లాత్ షుడ్ బి యూజ్ ఇన్ ద క్లాత్ మేడ్ ఫర్ థిక్ కాటన్ ఆర్ థిన్ సిల్క్. ఓకే, ఈ యాక్టివిటీ చేయడానికి మనం ఎలాంటి క్లాత్ తీసుకోవాలి, బాగా మందపా ఉండే కాటన్ పత్తి వస్త్రాలా లేకపోతే సిల్క్ మెత్తగా ఉండే సిల్క్ వస్త్రాలా, ఏం తీసుకోవాలి, ఏ క్లాత్ని తీసుకోవాలంటే ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ థిక్ అండ్ రఫ్ క్లాత్ రఫ్ కాటన్ డ్యూ టు మోర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ when we put the cloth dishes also move. Okay, we made for thick and rough cotton due to more frictional force when we put the cloth dishes also move. And ki aa cloth manaki rough cotton cloth ganaka use chesinatlayite aa cloth undanukondi aa cloth tho paatu rough surface meeda for example మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో అయిన తర్వాత ఒక యాక్టివిటీ మళ్ళీ నేను ఆబ్జెక్ట్స్ తెచ్చుకొని మీకు చేసి చూపిస్తాను. అయితే రఫ్ క్లాత్ నుంచి లాగే అనుకుంటే రఫ్ క్లాత్కి ఆ వస్తువుకి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ క్లాత్తో పాటు ఆ వస్తువు కూడా మూవ్ అవుతుంటుంది. అదే స్మూత్గా థిక్గా ఉండే సిల్క్ క్లాత్ అనుకోండి, ఆ వస్తువు ఉన్న చోట ఉంటుంది కానీ కింద సిల్క్ క్లాత్ అనేది జారిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అది రఫ్ కాటన్ క్లాత్ వల్ల ఆ క్లాత్తో పాటు ఆ డిషెస్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ థిన్ సిల్క్ డ్యూ టు లెస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డిషెస్ రిమైన్స్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ రెస్ట్ ఈవెన్ వెన్ సిల్క్ క్లాత్ ఈస్ ఇన్ మోషన్. ఓకే, అదే మనకి స్మూత్గా ఉన్న తిన్న సిల్క్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, ఆ సిల్క్ క్లాత్ అది దానికి ఆ బాడీకి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉండదు ఎందుకంటే స్మూత్గా ఉంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. రఫ్ సర్ఫేస్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ రెండు వల్ల రెండింటి మధ్య చర్య ప్రతిచర్య జరిగి ఆ రెండు వస్తువులు ఒకేసారి మూవ్ అవ్వడం జరిగింది, క్లాత్ ప్లస్ ఆబ్జెక్ట్స్ రెండు. ఈ సిల్క్ క్లాత్ ఏంటి, లెస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది కదా స్మూత్ సర్ఫేస్ కాబట్టి. సో కాబట్టి ఆ థిక్ క్లాత్ అనుక వరకే కింద నుంచి కదిలిపోయి కిందకు వచ్చేస్తుంది కానీ విడిగా వచ్చేస్తుంది కానీ ఆ ఆబ్జెక్ట్స్ మాత్రం ఉన్న చోటే ఉంటాయి అన్నమాట, ఎందుకంటే జారిపోయి సిల్క్ క్లాత్ వచ్చేస్తుంది. అది పైన ఉన్న ఆబ్జెక్ట్స్ని తనతో పాటు తీసుకొచ్చే కెపాసిటీ తక్కువగా ఉంటుంది అన్నమాట స్మూత్ సర్ఫేస్ వల్ల, సో దానికి లెస్ ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నమాట. సో థిన్ స్మూత్ క్లాత్ షుడ్ యూజ్డ్. ఓకే, కాబట్టి వస్తువు ఉన్న చోట ఉన్న వస్తువు అక్కడే ఉండడానికి ఏమైనా వాడాలంటే మనకి స్మూత్ క్లాత్ వాడాలి. ఇది మనకి ఎక్కడ వచ్చింది, టెక్స్ట్ బుక్లో యాక్టివిటీగా ఒక బాటిల్ తీసుకొని బాటిల్ మీద ఒక పేపర్ రోల్ పెట్టి దాని మీద పెన్ క్యాప్ పెట్టాం కదా, అప్పుడు ఏమైంది పెన్ క్యాప్ అనేది స్ట్రైట్గా అదే బాటిల్ మీద పడిపోయింది. కారణం ఏంటి, ఓకే ఆ కాన్సెప్ట్లో మనం దీన్ని గురించి చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనం దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. సో అదా ఉన్న చోటే ఉండాలి వస్తువు, కింద వస్తువు ఆబ్జెక్ట్ అయినా అది ఉన్న చోటే పడాలంటే ఇక్కడ మనకి ఎలా మన పేపర్ రోల్ యూజ్ చేసాము అలానే టేబుల్ ఇది ఆబ్జెక్ట్ అనుకోండి, ఉన్న ఆబ్జెక్ట్ ఉన్న చోటే ఉండాలి కిందది
రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ మనకి స్మూత్ సిల్క్ క్లాత్ తీసుకోవాలన్నమాట ఈ యాక్టివిటీలో. ఓకే నెక్స్ట్ అలానే షుడ్ ద డిషెస్ ప్రాసెస్ లార్జ్ మాస్ ఆర్ స్మాల్ మాసెస్. మనకి ఉన్న డిషెస్ అనేవి లార్జ్ మాస్ ఉంటాయా లేకపోతే స్మాల్ మాస్ ఉంటాయా? డిషెస్ షుడ్ ప్రాసెస్ లార్జ్ మాస్ సిన్స్ లార్జర్ ద మాస్ దట్ మోర్ వుడ్ ద ఇనర్షియా. డిషెస్ కూడా మనకి లార్జ్ మాసెస్ని ప్రాసెస్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఇనర్షియా కూడా ఎక్కువగా ఉంటుంది. సో ద లార్జ్ మాస్ ద మోర్ ఇనర్షియా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇట్ బెటర్ టు పుల్ ద క్లాత్ విత్ ద లార్జర్ ఫోర్స్ ఆర్ పుల్ ఇట్ విత్ జెంటిల్ స్టడీ ఫోర్స్. ఇప్పుడు మనకి క్లాత్ లాగేమనుకోండి, ఆ క్లాత్ లాగేటప్పుడు లార్జ్ ఫోర్స్ అప్లై చేసి లాగాల లేకపోతే జెంటిల్గా స్మూత్గా నెమ్మదిగా తక్కువ ఫోర్స్ అప్లై చేసి లాగాల? ఉన్న చోట ఉండటానికి వి బెటర్ టు పుల్ ద క్లాత్ విత్ జెంటిల్ అండ్ స్టడీ ఫోర్సెస్. ఓకే ఉన్న వస్తువు ఉన్న చోట ఉండడానికి మనం జెంటిల్గా స్మూత్గా దాని మీద ఫోర్స్ అప్లై అయ్యాయి. ఒకేసారి లాగే అనుకోండి పగిలిపోతాయి ప్లేట్లు, ఒకవేళ దాంతోపాటు బయటకు వచ్చేయచ్చు. సో స్మూత్గా క్లాత్ లాగితే నెమ్మదిగా క్లాత్ బయటకు వచ్చేస్తూ ఆ డిషెస్ అనేవి టేబుల్ మీద అలానే ఉంటాయి అన్నమాట. ఆ టేబుల్కి డిషెస్కి మధ్యలో ఉన్న స్మూత్ సిల్క్ క్లాత్ మాత్రం రిమూవ్ అయ్యి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే నెక్స్ట్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద స్మాల్ ఆబ్జెక్ట్ దట్ హ్యావ్ సపరేటెడ్ ఫ్రమ్ ఏ రాక్ మూవింగ్ ఇట్ ఫ్రీ స్పేస్ విత్ వెలాసిటీ 10 కిలోమీటర్స్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఏ స్మాల్ ఆబ్జెక్ట్, ఒక స్మాల్ ఆబ్జెక్ట్ వెలాసిటీ అంటే ఏంటి? అది దేని నుంచి సపరేటెడ్ ఫ్రమ్ ఏ రాకెట్ మూవింగ్ ఇట్ విత్ ద స్పేస్ ఫ్రీ స్పేస్ విత్ వెలాసిటీ 10 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఒక రాకెట్ ఫ్రీ స్పేస్లో ట్రావెల్ అయ్యే రాకెట్ నుంచి ఒక వస్తువు అనేది సపరేట్ చేయబడింది, ఆబ్జెక్ట్ సో ఆ సపరేట్ చేయబడిన ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాను అనమాట. సో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ద వెలాసిటీ 10 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇది ఎలా 10 కిలోమీటర్స్ పర్ సెకండ్ చూపించింది? మేము టెక్స్ట్ బుక్లో చదువుకున్నామా? ఓకే రాకెట్ నుంచి సపరేట్ పోయిన వస్తువు ఎంత ఫోర్సెస్ చూపించింది ఇక్కడ 10 న్యూటన్స్ అన్నమాట. ఓకే ఈ టెక్స్ట్ బుక్లో వచ్చేసి ఎక్కడ చెప్పాము? ఓకే సరే నేను చెప్తాను అయితే. సో ఇది ఎలా చెప్తామంటే రాకెట్ ఎంత స్పీడ్తో వెళ్తుందో దాని నుంచి సపరేట్ చేయబడిన వస్తువు కూడా సేమ్ అంతే స్పీడ్లో ఉంటుంది. కాబట్టి రాకెట్ ఒక సెకండ్కి 10 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే దాని నుంచి సపరేట్ చేయబడిన వస్తువు కూడా సేమ్ అదే వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఇట్ ఆల్సో ప్రాసెస్ ద వెలాసిటీ. సో ద సపరేటెడ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద స్మాల్ ఆబ్జెక్ట్ ఇస్ సపరేట్ ఫ్రమ్ ద రాకెట్ ఇట్స్ హ్యాజింగ్ వెలాసిటీ ఈజ్ ఆల్సో 10 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఓకే నెక్స్ట్, వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ వెన్ ఇట్ ఈస్ రొటేటింగ్? ఓకే రొటేటింగ్ అవుతున్నప్పుడు ఆ ఫ్యాన్ యొక్క మూమెంట్ అంటే ఏంటి? సీలింగ్ ఫ్యాన్ యొక్క మూమెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఈ ఫ్యాన్ లీనియర్ మూమెంట్ మీ 0. ఎందుకంటే ఆ ఫ్యాన్ అనేది ఏ మోషన్ ఉంటుంది? సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటుంది. సో సర్క్యులర్ మోషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనుకోండి, టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ సర్క్యులర్ మోషన్ ఈజ్ 0. సో అలానే సర్క్యులర్ మోషన్ తిరుగుతున్న ఫ్యాన్ యొక్క లీనియర్ మూమెంట్ అనేది ఏమవుతుంది? 0గా ఉంటుంది. యాజ్ దేర్ ఇన్ ద ట్రాన్స్లేటరీ మోషన్ లీనియర్ మూమెంట్ మీ 0. సో రొటేటరీ మోషన్లో లీనియర్ మూమెంట్ 0 అయితే ఇస్ దేర్ ఈజ్ ట్రాన్స్లేటరీ మోషన్ లీనియర్ మూమెంట్ మీ 0. ఓకే అయితే బట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ద ఫ్యాన్ ఫ్యాన్ ఫోర్సెస్ ద డిఫరెంట్ లీనియర్ మూమెంటమ్ p=mv వేర్ v=rω. ట్రూ, ఒమేగా ఈజ్ ద యాంగులర్ వెలాసిటీ, సారీ ఒమేగా అనేది యాంగులర్ స్పీడ్ అవుతుంది, ఈజ్ కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్ అనేది. ఎందుకంటే మనకి వెలాసిటీ కాన్స్టెంట్ అయితే ఇక్కడ ఈ యాంగులర్ మూమెంటంలో వచ్చేసి ఒమేగా అనేది యాంగులర్ స్పీడ్ కదా, అది కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఆర్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ సెంటర్ ఆఫ్ ఏ ఫ్యాన్. సో వేరీస్ ఫ్రమ్ ద పాయింట్ టు పాయింట్. వి ఈజ్ ఆల్సో వేరీస్. సో హెన్స్ దర్ లీనియర్ మూమెంట్ మీన్స్ చేంజెస్. ఓకే సో విత్ రెస్పెక్ట్ టు ద సెంటర్ ఆఫ్ మాస్.